తుంబాడ్ మైథలాజికల్ హర్ర ఫ్యాన్సీ ఫిల్మ్ ఈ సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు ఫెంటాస్టిక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు అండ్ ఆల్సో మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్ అని కూడా చెప్పొచ్చు ఈ సినిమా చూసిన వాళ్ళకి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అరేజ్ అవుతాయి అసలు ఈ కథ నిజమేనా హస్తర్ నిజంగా ఉన్నాడా పూర్తి దేవేనా మొట్టమొదటి దేవత అసలు ఈ అనే ఊరు నిజంగా ఉందా అసలు ఈ సినిమా తీయటానికి సిక్స్ ఇయర్స్ ఎందుకు పెట్టింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అండ్ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ని మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూడాలి దానికి ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వీడియో పెట్టిన వెంటనే మీకు తెలియాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ మూవీ ఓపెనింగ్ చాలా జాగ్రత్తగా గమనించాలి వినాయక్ తన కొడుకు పాండురంగకు చెప్పే కథ ఈ మూవీ మొత్తానికి పవర్ ట్రైన్లా ఉంటుంది పూర్తిదేవనే దేవత దగ్గర అపారమైన బంగారం ధాన్యం ఉంటాయి ఈ భూమి కూడా ఆమె కడుపులో నుండే ఉద్భవించింది ఆమె కడుపులో నుండే పదహారు కోట్ల మంది దేవతలు జన్మిస్తారు దేవి వాళ్ళందరిలో కన్నా పెద్ద కొడుకైన హస్తర్ మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటుంది హస్తర్కి అత్యాస చాలా ఎక్కువ దేవి దగ్గరున్న బంగారం మొత్తం తీసేసుకుంటాడు ధాన్యం దగ్గరకు వచ్చేసరికి దేవతలు మొత్తం కలిసి హస్తర్ని చంపడానికి ప్రయత్నిస్తారు అప్పుడు దేవి హస్తర్ని కాపాడుతుంది బట్ దేర్ ఈజ్ ఎ ప్రైజ్ ఫర్ దట్ ఇక మీద హస్తర్ని ఎవరు కొలవరు అని శపిస్తుంది అందువల్ల హస్తర్ దేవి కడుపులోనే ఉంటాడు అంటే భూమిలో అని అర్థం తుంబాడ్ అనే గ్రామంలో కొంకణస్త అనే ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ హస్తర్ గురించి తెలుసుకొని ఒక గుడి కడతారు అందుకని దేవతలు తుంబాడ్ మీద ఎప్పుడు వర్షం కురిపిస్తూనే ఉంటారు అందుకే సినిమాలో తుంబాటిని చూపించినప్పుడల్లా వర్షం పడుతూనే ఉంటుంది హస్తర్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు గ్రీడ్ అనే సైకిల్లో పడి తిరుగుతూనే ఉంటారు ఆ నిధిని చాలామంది చేజిక్కించుకోవాలనుకుంటారు కానీ అది ఎవరి వల్ల సాధ్యం కాదు బట్ సర్కార్ వినాయక్ అనే ముసలాడు ఒక బంగారు నాణ్యాన్ని సంపాదిస్తాడు సర్కార్ వినాయక్కి ఒక ఉంపుడు గత్తి ఉంటుంది వాళ్ళిద్దరికీ వినాయక్ సదాశివులు పుడతారు సర్కార్ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్ని వినాయక్ వాళ్ళ ఇంట్లో పెడతాడు అయితే ఈ ముసలావిడ చూడటానికి చాలా హారిఫయింగ్గా ఉంటుంది అసలు ఈమె ఎందుకు ఇలా అయ్యిందంటే మామూలుగా ఈమె చాలా ధైర్యవంతురాలు అందుకనే మొట్టమొదటిసారి ఈమెను నిధి దగ్గరికి పంపిస్తారు అప్పుడు ఈమె హస్తర శాపానికి గురవుతుంది శాశ్వతంగా చావు లేకపోవడమే ఆ శాపం చాలామంది చావుని ఒక శాపంగా భావిస్తారు కానీ చావు అనేది ఒక పెద్ద వరం అని ఈ సినిమా చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అందుకే ఆ ముస్లామ ముక్తి కోసం ఎప్పుడూ ఏడుస్తుంటుంది సర్కార్ చనిపోయిన తర్వాత నిధి గురించి మాట్లాడినందుకు సదాశివు కూడా చనిపోతాడు అప్పుడు నిధి దగ్గరికి ఇంకెప్పుడు వెళ్ళకూడదని వినాయక్ వాళ్ళ అమ్మ వినాయక్ దగ్గర మాట తీసుకుంటుంది అక్కడి నుండి పూణేకి తీసుకువెళ్ళిపోతుంది అక్కడితో చాప్టర్ వన్ పూర్తవుతుంది వినాయక్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వినాయక్ మళ్ళీ తుంబాటుకు వస్తాడు ఇప్పుడు చాప్టర్ టూ స్టార్ట్ అవుతుంది వినాయక్ వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర నుండి నిధిని ఎలా సంపాదించాలో తెలుసుకొని ఆమెకు ముక్తిని ప్రసాదిస్తాడు దాదాపు సంవత్సరం పాటు కష్టపడి నిధిని సంపాదిస్తాడు రాఘవ్ దగ్గరికి వెళ్ళి బంగారాన్ని అమ్ముతాడు అప్పటి నుండి హీరో ఎవల్యూషన్ స్టార్ట్ అవుతుంది రాఘవ్ వినాయక్ తుంబాటి నుండే బంగారం తీసుకొస్తున్నాడని అనుమానం వచ్చి ఒక వేసిని మనిషిగా పంపించి హీరోని డైవర్ట్ చేసి నిధిని సంపాదించాలనుకుంటాడు బట్ కానీ ఆమె డబ్బు కోసం అసలు విషయం వినాయక్ చెబుతుంది వినాయక్ రాఘవ్ని ఫాలో అవుతూ తుంబాడికి వెళ్తాడు బావిలోకి దిగి నిధిని సంపాదించినట్టుగా నటించి రాఘవ్ని ట్రాప్ చేస్తాడు రాఘవ్ ట్రాప్లో పడి శాపానికి గురవుతాడు తర్వాత అసలు హీరో నిధిని ఎలా సంపాదిస్తున్నాడని ఆడియన్స్కి రివీల్ అవుతుంది అందరికీ ఆ సీన్ గూస్బంప్స్ తెప్పిస్తుంది తిరిగి ఇంటికి వెళ్ళే సందర్భంలో చాప్టర్ టూ ఫినిష్ అవుతుంది చాప్టర్ త్రీ ఓపెనింగే పాండ్రంగ్ నిధిని సంపాదించే ని ప్రాక్టీస్ చేస్తుంటాడు పాండ్రంగా ఆరాటం చూసి వినాయక్ పాండ్రంగ్ని అండర్ ఎస్టిమేట్ చేస్తాడు పాండ్రంగ్ కూడా వాళ్ళ నాయనంలాగే ఒక బంగారం నాయన ఉంటే చాలు జీవితాంతం బ్రతికేచ్చనే మెంటాలిటీ అనుకుంటాడు వినాయక్ కూడా వయసు పెరగడం వల్ల తన తర్వాత తన కొడుక్కి ఆ నిధి ఎలా సంపాదించాలో నేర్పడానికి తీసుకువెళ్తాడు యథావిధంగా బొమ్మను తయారు చేస్తాడు కానీ ఇది ఓన్లీ ప్రాక్టీస్ మాత్రమే అని బొమ్మను పారేసి కొడుకుతో కలిసి బావిలోకి దిగుతాడు కొడుక్కి ఎలా బంగారాన్ని అపహరించాలని నేర్పిస్తుండగా అనుకోకుండా హస్తరు బయటకు వస్తాడు పిండి బొమ్మ లేకపోతే హస్తరు రాడనుకుంటాడు వినాయక్ కానీ ఎందుకు వచ్చాడని కొడుకు వైపు చూస్తాడు పాండ్రంగ్ బన్నీలో నుండి బొమ్మ బయటికి తీసి విసిరి బంగారం తెస్తాడు ఆల్మోస్ట్ చావు దగ్గరకు వెళ్ళినంత పని జరుగుతుంది కొడుకును కొడతాడు ఇంటికి వెళ్ళేసరికి ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్స్ వినాయక్ దగ్గరకు వచ్చి తుంబాటిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందని చెప్తారు ఆ ఆలోచనలో ఉన్న వినాయక్కి తన కొడుకు వేసేకి బంగారు నాణం ఇచ్చాడని తెలిసి ఈ వయసులోనే నీకు అమ్మాయి కావాలా అని కొడతాడు పాండ్రంగు అప్పుడు మనం ఒక్క బొమ్మ కాదు చాలా బొమ్మలు తీసుకువెళ్దాం అని అంటాడు అప్పుడు పాండ్రంగ్ అన్ని విషయాల్లో తనకన్నా ఎక్కువని వినాయక్ అర్థమవుతుంది కొడుకుని తీసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ అటెంప్ట్కి వెళ్తాడు కానీ తీరా చూసే సెలికి ఎన్ని బొమ్మలున్నాయో అంతమంది అస్తారులు వస్తారు అందుకని వినాయక్ తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి కొడుకును కాపాడతాడు అప్పుడు వినాయక్ కూడా వాళ్ళ నయనంలాగే శాపానికి గురవుతాడు కొడుకుని పంచ తీసుకోమంటాడు కానీ కొడుకు తన తండ్రి చావుకి కారణమైంది బంగారం అని తీసుకోకుండా తండ్రితో పాటు బంగారాన్ని తగలిపెట్టి వెళ్ళిపోతాడు లాస్ట్లో తలుపు మోయడంతో తుంబాట్ ఎండ్ అవుతుంది ఇది ఈ సినిమా కథ ఈ సినిమా అయిపోయిన తర్వాత మనకి అరేజ్ అయ్యే క్వశ్చన్స్ అసలు కథ నిజమేనా నో ఈ కథ నిజం కాదు ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ ఈ కథ అనోల్కి దిశ పార్ట్ త్రీ అనే బుక్ నుండి అడాప్ట్ చేయబడినది ఈ బుక్ రైటర్ నారాయణ్ దర్ప్ అసలు హస్తర్ నిజంగా ఉన్నాడా నో మన పురాణాల్లో హస్తర్ అనే పేరు లేదు బట్ హస్తర్ అనే క్యారెక్టర్ మనకి బైబుల్లో కనపడుతుంది నిజంగా అన్ని దేవతల కన్నా ముందు పుట్టింది పూర్తి దేవేనా కాదు అకార్డింగ్ టు ఋగ్వేద అందరికన్నా ముందు పుట్టింది రుద్ర అంటే లార్డ్ శివ అసలు ఈ తుంబాడ్ అనే ఊరు నిజంగా ఉందా ఎస్ తుంబాడ్ నిజంగానే ఉంది ముంబాయిలో కోయినా వైల్డ్ లైఫ్ సాంచురీ నుండి హండ్రెడ్ కిలోమీటర్స్లో ఈ తుంబాడ్ ఉంది సినిమాలో చూపించినట్టు అక్కడ నిజంగా రోజు వర్షం పడదు అది కల్పితం మాత్రమే ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఈ సినిమా ప్రొడ్యూసర్ హీరో ఇద్దరు సోహంషానే ఈ సినిమా తీయటానికి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ టైం పట్టింది ఎందుకంటే ఈ సినిమా తీయడానికి సోహంషా అండ్ టీమ్ చాలా అబ్స్టకల్స్ని ఎదుర్కొన్నారు షూటింగ్ చాలా న్యాచురల్ రైటింగ్లో తీయటమే ఈ సినిమాకి పెద్ద టాస్క్ అయింది అండ్ ఈ సినిమా స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉండాలని టీమ్ ఫిక్స్ అయింది ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఆర్ట్ వర్క్ చూస్తే అంత టైం తీసుకోవడంలో తప్పులేదని అనిపిస్తుంది మూవీ ఓవరాల్ బడ్జెట్ ఐదు కోట్లు పెడితే పదమూడు కోట్లు థియేటర్స్లోనే వచ్చాయి అండ్ అమెజాన్ ప్రైమ్లో కూడా బాగా స్ట్రీమింగ్ జరిగింది సో ఈ మూవీ హిట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ మూవీ తెలుగు తమిళ్లో కూడా డబ్ అయింది తెలుగు డబ్బుడు వర్షన్లో వాయిస్ ఓవర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది డైరెక్టర్ రాహి అనిల్ బార్వేకి ఈ ఫిలిం డెబ్యూ ఈ మూవీ ప్రొడక్షన్ డిజైన్ మెయిన్ హైలైట్ దేవి కడుపు హస్తర్ గుడి హారిఫైయింగ్ అండ్ స్కేరీగా చూపించారు ఓవరాల్గా ఈ ఫిలిం మిక్స్డ్ ఇండియన్ అథెంటిక్ రూరల్ ఫాక్టైల్ అని చెప్పొచ్చు మూవీలో మనకి తెలియని ఫిలాసాఫికల్ సబ్టెక్ట్స్ చాలా ఉన్నాయి మహాత్మా గాంధీ గారి కోర్ట్తో మూవీ స్టార్ట్ అవుతుంది ద వోల్డ్ హ్యాజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ వన్స్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్స్ గ్రీడ్ అంటే మనం బ్రతకడానికి కావాల్సినంత ఈ ప్రపంచంలో దొరుకుతుంది కానీ మనిషి అత్యాసకు మాత్రం కాదు ఈ సినిమాలో త్రీ జనరేషన్స్ చూపించారు ప్రతి జనరేషన్కి అత్యాస ఎలా పెరుగుతుందో కూడా చూపించారు సర్కార్ వినాయక్ ఒక బంగారు నాణ్యం ఉంటే చాలనుకున్నాడు వినాయకరావు కొన్ని కొన్ని బంగారు చాలు అనుకున్నాడు నెక్స్ట్ పాండ్రన్ మొత్తం హస్తర్ పంచనే తెద్దాం అనుకున్నాడు అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు ఈ డైలాగ్ మనం నరసింహ సినిమాలో చూసాం అతిగా ఆశపడే మగవాడు గురించే ఈ సినిమా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కొంచెం హస్తర్ కి కొంచెం సిమిలర్గా ఉంటుంది హీరో తన జీవితంలో బంగారాన్ని దోచుకుందామని అనుకుంటాడు తన భార్య మాత్రం పిండి తయారు చేస్తుంటుంది అంటే ధాన్యం హస్తర్ ఎలా అయితే దేవి దగ్గర నుండి బంగారాన్ని పొంది ధాన్యాన్ని పొందలేకపోతాడో సేమ్ హీరో కూడా బంగారాన్ని గెలుచుకుంటాడు కానీ భార్యని మెప్పించలేకపోతాడు సో మూవీ లవర్స్ ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్